ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం శాంసంగ్ C7 Pro గేమింగ్ రివ్యూ చూద్దాం. ఇప్పటిదాకా కనుక నా ఫేస్బుక్ పేజ్ని మీరు లైక్ చేయకపోతే కనుక కింద షో మోడ్లో URL ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైజ్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్నైపర్ 3D గేమ్ స్టార్ట్ చేసి చూద్దాం. అసలు ఆ గేమింగ్ రివ్యూ ఎంత ఎలాగా పర్ఫామ్ చేస్తుందో C7 Pro చూద్దాం. ఓకేనా, శాంసంగ్ C7 Pro. ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. అలాగే మన దగ్గర టెంపరేచర్ కూడా ఎంత ఉందో ఒకసారి ఫస్ట్ చెక్ చేద్దాం. 31 ఉంది. ఫోన్ మీద కూడా ఎంత ఉందో చూద్దాం. 31 అలా ఉంది. రూమ్ టెంపరేచర్తో మ్యాచ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం స్నైపర్ గేమ్ ఆడి ఒకసారి మిగిలిన తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, అలాగే ఇక్కడ కూడా స్పీకర్ కింద పనిచేస్తుంది. కాకపోతే ఈ స్పీకర్ అంత వాల్యూమ్ ఎక్కువగా రాదు, కానీ ఈ స్పీకర్ మాత్రం ఎక్కువ వాల్యూమ్ వస్తుంది. ఓకే, ఇంకో ఎపిసోడ్ ఆడదాం. నెక్స్ట్ లెవెల్. ఓకే, ఈ గేమ్ను బాగానే హ్యాండిల్ చేసింది. ఒకసారి టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. 34 ఉంది బ్యాక్ సైడ్. రూమ్ టెంపరేచర్ వచ్చి కూడా 31 ఉంది. ఫ్రంట్ ఎంత ఉందో చూద్దాం. ఫ్రంట్ కూడా 34 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో గేమ్ ఆడదాం. మోడర్న్ కాంబాట్ 5 ఆడి చూద్దాం. Yeah.
ఓకే, ఒకసారి టెంపరేచర్ చూద్దాం. ఫస్ట్ రూమ్ టెంపరేచర్ చూద్దాం, 31 ఉంది. ఇప్పుడు మనం ఒకసారి 37-36 దాకా వెళ్ళింది బ్యాక్ సైడ్, 36 అలా ఉంది. ఓకే, ఫ్రంట్ ఎంత ఉందో చూద్దాం. ఫ్రంట్ కూడా మనకి 37 అలా వస్తుంది, బ్యాక్ సైడ్ మాత్రం 36 ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఆస్వాల్డ్ 8 ఆడి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఆస్వాల్డ్ 8 గేమ్ ఆడే ముందే మనకి సామ్సంగ్ J7 Pro మనకి బబుల్ యాక్టివేట్ చేసాను చూశారు కదా, గేమ్స్ రివ్యూలో చూస్తున్నారు కదా, సేమ్ బబుల్ C7 Pro కూడా ఇచ్చారు సామ్సంగ్ మనకి. ఓకే, ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, సామ్సంగ్ J7 Pro రివ్యూ కూడా ఆల్రెడీ పెట్టాను, గేమింగ్ కానీ కెమెరా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాను, ఛానల్లో ఉంది చూడండి. ఓకే, మనం ఇప్పుడు సామ్సంగ్ C7 Pro ఏం చేద్దామంటే గేమ్స్ ఒకసారి ఆస్వాల్డ్ 8 ఆడి చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను డిఫాల్ట్ ఆడి చూస్తాను అసలు ఎలా పనిచేస్తుందో ఏంటి అనేది, దాని తర్వాత మనం మిగిలిన విషయం చూద్దాం. నేను ఇప్పుడు డేటా మీద ఆడుతున్నాను, ఇది డేటా ఆన్ చేశాను చూస్తున్నారు కదా, VVLT డిఫాల్ట్గా వస్తుంది మీకు. సేమ్ ఇందులో డిఫాల్ట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలా వస్తుంది అంటే, మీరు వెళ్ళి మాన్యువల్గా ఆన్ చేయక్కర్లేదు VVLTని, దీంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ VVLT అని చూపిస్తుంది కదా పైన మనకి, అలాగే సేమ్ మనకి ఇందులో కూడా జియో వేస్తే జియోకి మాత్రం VVLT చూపిస్తుంది, కానీ మిగిలిన ఎయిర్టెల్ కానీ ఏ వేసినా చూపించట్లేదు, ఎందుకంటే నేనున్న రీజియన్లో మనకి సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి. ఓకే, మనం ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోదాం, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా. నెక్స్ట్ క్లోజ్, ఫస్ట్ హెవీ గ్రాఫిక్స్లో వదిలేద్దాం, వదిలిన తర్వాత మళ్ళీ లో గ్రాఫిక్స్లో ఆడదాం ఫస్ట్ మనం. ఓకే, స్పీకర్స్ కూడా క్వాలిటీ కొంచెం బాగుంది. ఓకే, దీంట్లో మనకి ఫస్ట్లో చెప్పినట్టే 2 స్పీకర్స్ ఉన్నాయన్నాను కదా, ఇక్కడ స్పీకర్ వచ్చింది, అలాగే మనకి ఇయర్ పీస్ కూడా స్పీకర్ కింద పనిచేస్తుంది అనమాట, కాకపోతే ఇయర్ పీస్ అనేది వాల్యూమ్ మాత్రం అంత బ్రైట్గా ఉండదు, ఇది కొంచెం జారుతున్నట్టు అనిపిస్తుంది, చూద్దాం కొంచెంసేపు ఆడి తర్వాత అప్పుడు మనం లో గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మాత్రం హై గ్రాఫిక్స్లో ఆడుతున్నాను, కొంచెం ల్యాగ్ నోటీస్ చేస్తున్నట్టుంది, అంటే మరీ పట్టుకుని వెళ్తున్నట్టుంది కారు, అంత ఫ్రీగా లేదు. ఓకే, ఈ గేమ్ నుంచి బయటకు వచ్చేసి ఒకసారి లో గ్రాఫిక్స్లోకి వెళ్ళి మళ్ళీ మనం లో గ్రాఫిక్స్లోకి వెళ్దాం, వెళ్ళి మళ్ళీ చూద్దాం, బయటకు వచ్చేస్తాను నేను ఇప్పుడు. ఫ్రెండ్స్, మీడియంలో పెట్టేశాను గ్రాఫిక్స్ కూడాను, అలాగే ఎఫెక్ట్స్ కూడా కొంచెం తగ్గించాను. ఓకే, మీడియంలో ఉంది, ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోయి గేమ్ స్టార్ట్ చేద్దాం, ఈసారి ఎలా ఆడుతుందో చూద్దాం అసలు గేమ్ అనేది. హై గ్రాఫిక్స్లో మాత్రం అంత పర్ఫార్మెన్స్ బాగోలేదు, ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ బబుల్ మీకు అక్కర్లేదు అనుకుంటే కనుక మీరు జస్ట్ ఏం లేదు, ట్రాక్ చేసి ఇలా పైకి ఇలా అంటే ఇక్కడ హిడెన్ అయిపోతుంది అనమాట, మీకు ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఆ బబుల్ ఎందుకు ఇచ్చారంటే రికార్డ్ చేయడానికి, స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి గేమ్ ఆడేప్పుడు ఆ బబుల్ యాక్టివేట్ చేశారు. సేమ్ ఇదే ఫెసిలిటీ సామ్సంగ్ J7 Pro కూడా ఉంది, C7 Pro కూడా ఉంది. ఓకేనా, మనం ఈసారి అయితే కొంచెం పర్లేదు, ఫ్రీగా మూవ్ అవుతుంది కార్ కూడాను, ఇది టెంపరేచర్ ఎంత వస్తుందో దీనికి కూడా తెలిసిపోతుంది, ఇందాక మనం చెక్ చేయలేదు టెంపరేచరు, దీన్ని ఫస్ట్ లెవెల్ ఆడినప్పుడు కూడా మనకు తెలియలేదు. ఫ్రేమ్ డ్రాప్స్ కూడా హై గ్రాఫిక్స్లో ఉంటే కనుక ఎక్కువ ఉన్నాయి, మరి ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫ్రేమ్ డ్రాప్స్ మీడియంలో పెట్టినా కూడా లైట్గా 1-2 అలా డ్రాప్ అవుతున్నాయి ఫ్రేమ్స్, అంటే అంత ఎక్కువ కాదు మీడియంలో పెట్టినప్పుడు కూడాను. ఓకే, ల్యాగ్ అయితే కనుక ఏమీ లేదు, ఇందాక హై గ్రాఫిక్స్లో ఉన్నప్పుడు జస్ట్ స్కిట్ అవుతున్నట్టు ఎక్కువ అలా చూపిస్తుంది, స్లోగా రన్ అయింది, ఇప్పుడు అలా లేదు, ఫ్రీగానే ఉంది కొంచెం. ఇది నా ఒపీనియన్ అయితే కనుక హై గ్రాఫిక్స్లో ఆస్వాల్డ్ ఐట్ ఆడడం కుదరదు అనమాట, అంటే హై గేమ్స్ దీంట్లో వర్క్ అవ్వవు. సరే చూద్దాం చివరికి వచ్చేసరికి ఏం రిజల్ట్ వస్తుందో మనకి. లో మీడియం అయితే బెటర్, మీడియంలో అయితే కనుక బాగానే ఉంది, అంత ఇబ్బంది లేదు, వీల్ కూడా కంట్రోల్లోనే ఉంది మనకి బాగా. ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు హార్డ్వేర్కి దానికి సాఫ్ట్వేర్కి, అందుకని చెప్పేసి మనకి హై గ్రాఫిక్స్ దీంట్లో సపోర్ట్ చేయట్లేదు. ఓకే, ఒక లెవెల్ ఆడాం కదా, ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం, 31 ఉంది. మొబైల్లో బ్యాక్ సైడ్ కంప్యూటర్ కెమెరా రింగ్ చుట్టూ మాత్రం మనకి 37.5 అలా వస్తుంది, స్క్రీన్ సైడ్కి వచ్చేసరికి ఎంత ఉందో చూద్దాం, 35-37 ఇయర్ పీస్ దగ్గర కూడా మనకి సేమ్ 32 అలా ఉంది, ఇయర్ పీస్ దగ్గర కూడా అంత ఎక్కువ లేదు, స్క్రీన్ సెంటర్లో మాత్రం 37 ఉంది. ఇంకో లెవెల్ ఆడి చూద్దాం. ఓకే, ఈసారి కూడా బాగానే ఉంది మనకి, అంత ఇబ్బంది లేదు, బాగానే ఉంది,
చూస్తున్నాం కదా, కార్ అయితే కనుక కంట్రోల్లోనే ఉంది కానీ హైలో మాత్రం ఆడటానికి లేదు. ఇంకా ఫస్ట్ చెప్పినట్టే నేను, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనుక డ్రాప్ అవ్వడం తగ్గింది దీంట్లో, అంత డ్రాప్ అవ్వట్లేదు ఇప్పుడు ఈసారి. హెవీలో ఉన్నప్పుడు మాత్రం డ్రాప్ అయింది బాగా. ఓకే ఈసారి టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. 38 వచ్చింది, 32 ఉంది రూమ్ టెంపరేచర్, 37-38 మధ్యలో ఉంది. ఓకే సెంటర్లో ఎంత ఉంది, సెంటర్లో కూడా 37-38 ఉంది స్క్రీన్ సెంటర్లో. ఇయర్ పీస్ దగ్గర కూడా 32 అలా ఉంది. స్క్రీన్ అంత వామ్గా అనిపిస్తుంది తప్ప అంత ఎక్కువ టెంపరేచర్ లేదు. శాంసంగ్ డివైజెస్ మాత్రం అంత వేడిగా అనిపించవు, ఎందుకంటే రెడ్మీ డివైజెస్ అయితే కనుక మనకి గ్యారంటీ హీట్ అవుతున్నట్టు 40 దాకా దాటిపోయినట్టు చూపిస్తాయి. కానీ శాంసంగ్ మాత్రం మనకి అంత హీట్ అవ్వ 40 కూడా దాటకుండానే ఉంది. చూసారు కదా మీరే, ఇప్పుడు మన నేను డేటాలోనే దీన్ని వాడాను, అయినా కూడా సిగ్నల్ తీసుకుంటూ కూడా, అంటే ఇక్కడ రెండు వర్క్స్ జరుగుతున్నాయి. డేటా బ్యాండ్స్ ఎక్కువ ప్రెస్ చేస్తుంది, అంటే ఎక్కువ ఒత్తిడిని గురి చేస్తుంది దీనికి, ప్లస్ మనం గేమ్ కూడా ఆడాం. అయినా పర్ఫార్మెన్స్లో మాత్రం అసలేట్ ఇది కోఆపరేట్ చేయలేదు, మనకి ఆప్టిమైజేషన్ ప్రాబ్లం ఉంది సాఫ్ట్వేర్కి, కొంచెం హార్డ్వేర్కి. అంతకు మించి ఏం లేదు, మనకు అప్డేట్లు ఏమైనా ఫిక్స్ చేస్తారేమో చూద్దాం. దీనికి నోగట్ వస్తుందని చెప్పి అన్నారు, చూద్దాం నోగట్ వస్తే కనుక ఇంకో వీడియో కూడా రికార్డ్ చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.